ఇప్పుడు మనం 12 స్వర స్థానాలు నేర్చుకుంటున్నాం. నీకు అర్థం అవడం కోసం ఇప్పుడు సా ప స అది స్కేల్ మామూలుగా. అది ఎంత స్కేల్ అమ్మా? ఎఫ్ షార్ప్. నాలుగున్నర శృతిలో మనం ఈ స్వర స్థానాలు ఎలా ఉంటాయో చూస్తున్నాం. ప్రతిదానికి రీ వేసిన తర్వాత, రీ వేరియేషన్స్ వేసిన తర్వాత మళ్ళీ సాప్ వస్తా. నీ కన్ఫ్యూజన్ లేకుండా అంటే ఎంత డిస్టెన్స్ ఉందో నీకు తెలుస్తుంది. సారీ ఇది సుదర్శనం, సారీ ఇది చతుర్శీకరణం, సాగా ఇది సాధారణ గాంధారం, సాగా ఇది అంతర్గాంధం, సామా శుద్ధ మధ్యమం, రెండు ప్రకృతి స్వరాలు. అదే మారదు నియమిత శృతిలో, సాపాలు ఎప్పుడు మారవు. నెక్స్ట్ సాదా శుద్ధదేవత, సాదా ఇది చతుశ్రుదేవత, సాని కైసి విషయం, సాని ఇది కాకల విషయం. అంటే ప్రతిదాన్ని నేను సా ఎందుకు పట్టుకున్నానంటే రెఫరెన్స్ బేసి బేసి నీకు తెలియడం కోసం. అట్ ది సేమ్ టైం అంటే దీనికి ప్యారలల్గా ఉదాహరణ చెప్పుకుంటే, పసిపిల్లవాడికి మనం నడక నేర్పించేటప్పుడు చేపట్టుకుంటాం, అడుగులు అడుగు తీసుకొస్తుంటాం. ఓకే, అంటే ఈ సా మనం నడిపిస్తూ ఉంటుందన్నమాట. మనకు నడక వచ్చింది, ఆ సాని సైలెంట్ చేసాం. సారే వేరియేషన్స్. అదే మనం ఇందాక వెంకటమణి గారు చెప్పినట్టుగా, ఆయన గ్రంథంలో చెప్పినట్టుగా ఎడిషనల్గా ఇంకో నాలుగు స్వరాలు యాడ్ అయినాయి కదా, 12 + 4 = 16. వీటిని షోడశ స్వరాలు అంట. షోడశ స్వరాలని ఎందుకన్నామంటే, చతుర్శృషభం తన స్థానాన్ని ఒకప్పుడు ఇలా ఉంటుంది, ఒకప్పుడు గాంధారంగా మారిపోతుంది. కోసం వెళ్ళే టైప్లో అంటే రాగ డిపెండ్స్ ఆన్ రాగం, జనక రాగం. అది మనం ఏ నంబర్ అనుకుంటున్నాము, ఏ రాగం అనుకుంటున్నాము, ఆ రాగాన్ని బట్టి ఈ ఇది ఈ క్యాలిక్యులేషన్ మారిపోతుంది. దాటి ఇక్కడ ఇప్పుడు షడ్శృతి శుభానికి కూడా మీకు అదే అమ్మిన ఈ 16 స్వరస్థానాలకు కూడా మీకు తెలియటం కోసమని సాన్ బేస్ చేసుకుంటాం. సారీ మొదటి పలికింది సుదర్శనం, రెండోసారి పలికింది చతుశ్చతుర్శనం, మూడోసారి పలికింది షడ్శృతి దర్శనం. అలాగే సాధన గంధర్, సారీ శుద్ధ గంధర్ గావన్ సాగా అనేదానికి, సాగా అనేదానికి తేడా ఉందా ఉందా లేదా? ఓకే సాగా అంతర్గం, సామా సమా సభా, సాదా సాదా షడ్శృతిదేవ శుద్ధదేవత, చతుశ్రుతిదేవత, షడ్శృతిదేవత, సాని 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 శుద్ధ నిషాదం, కైసిక నిషాదం, కాకల నిషాదం. అయితే మనకి ఈ స్వరస్థానాలు ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాలి, గుర్తు ఉండాలి అంటే మీకు మైండ్లో మీరు పాడే నియమిత శృతి ఏదైతే ఉంటుందో, 5:30 కావచ్చు, 6 కావచ్చు, ఫిమేల్కి అయితే అదే 1, మేల్కి అయితే 1:30. నేను 2:30 పాడతాను.
నా వాయిస్ కొద్దిగా ఫిమేల్ పెంచ్ ఉంటుంది కాబట్టి రెండున్నర పడుతుంది ఎక్కువ ప్రతి కచ్చరి 40+ దాటేసిన తర్వాత రెండున్నర దిగిపోయింది లేదా 4 పడింది కచ్చరిలో ఉన్న 4 పడింది ఇప్పుడు మీకు అంటే మేల్ వాయిస్కి గుర్తుపట్టే విధంగా నేను ఇదే స్వరస్థానాన్ని ఒకటి శుద్ధ్ర పాడతాను ఇప్పుడు అందరూ వినండి ఇది మన శృతి మన దగ్గరగా పాడే శృతి ఒకటండి మగవాళ్ళందరం పాడేది ఇందాక మీకు చెప్పిన విధంగా ప్రతిదానికి సాఖ్యాన్నం తీసుకుంది సారీ మూడు శుభాలు మూడు గాంధారాలు అంటే శుద్ధ గాంధారం సాధారణ గాంధారం అంతర్గతం ఓకే సామా రెండు మంచి సరిగ్గా శుద్ధిలో సాదా కింద నుంచి దిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడాను షోడశ స్వరాలు అనేవి అంటే అన్ని చోట్ల రాదు కాబట్టి ఆ రాగం డిపెండ్స్ ఆన్ రాగం కాబట్టి వాద స్వరస్థానాలు కంపల్సరీగా ప్రాక్టీస్ చేసి తీరాలి ఒకటి ఇంకొకటి ఏమిటంటే త్రిస్థాయి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అంటే అన్ని ఒకేసారి చెప్పేస్తున్నా అనుకోకండి త్రిస్థాయి ప్రాక్టీస్ చేయటం వలన మనకి ఆటోమేటిక్గా స్వరస్థానాలకు అంతరాలు తెలిసిపోతాయి సేమ్ టైం కింద నుంచి పైకి పయనించే కిందకి ఫుట్బాల్ ఆడేసుకుంటాం అన్నమాట నోట్స్ మనం ఈజీగా నాడమట్లేక అంత ఈజీగా దిగిపోతాం వచ్చేస్తున్నాం మనకి కర్ణాటక సంగీతంలో త్రిస్థాయి అని అండి అంటే మూడు స్థాయిలు ఇప్పుడు ఇది మనం ఆధార షడ్జము ఎప్పుడు కూడాను మధ్యమ స్థాయిలో ప్రారంభం అవుతుంది ఇది మధ్యమ స్థాయి మన కర్ణాటక సంగీతం ఎప్పుడైనా సరే ప్రారంభం బేస్లో ప్రారంభం అవుతుంది మిడిల్లోనే ప్రారంభం అవుతుంది అక్కడ స్టార్ట్ అది మధ్యస్థాయి యొక్క ఆధార షడ్జం అందరూ తెలిసింది అక్కడి నుంచి అవరోహణ క్రమంలో గెలితే మంద్రస్థాయి అంటే ఉదాహరణకి అక్రవర్ అంటే మళ్ళీ ఆధార షడ్జమం నుంచి అవరోహణ క్రమంలో వెళ్ళిపోయి మళ్ళీ సా దిగేంత వరకు అది మంద్రస్థాయి అంటే ఇది ఇది నాకు కన్నడ శృతి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అని ట్రై చేస్తాను మా మామూలుగా మధ్యస్థాయి అందరికీ తెలిసింది సారీగామాపాదానీసా అక్కడి నుంచి అంటే తారస్థాయి యొక్క ఇండికేషన్ నోటు షడ్జమం సా అక్కడి నుంచి ఆరోహణ క్రమంలో పైకి వెళ్తుంది సారీగామాపాదానీసా మళ్ళీ ఆ షడ్జమం తాకేంత వరకు అంటే టచ్ ఆఫ్ అతి తారస్థాయి షడ్జమం సా
పెడితే గాని సాని దాప మాగారి సా సాని దాప మాగారి సా సాని దాప దీని త్రిస్థాయి ఈ త్రిస్థాయిని మూడు కాలాలు ఒకటో కాలం రెండో కాలం ప్రతి దానికి ఇది ఏమిటండి యాడ్ చేస్తున్నారంటే మీ వాయిస్ని దాన్ని లెవెల్ చేసేస్తుంది అన్నమాట. దీంట్లో ఒక ఆరోగ్య సూత్రం కూడా ఉందండి. ఏంటంటే అది ఏదైనా బ్రీత్ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఏంటి ఏదైనా ఆయాసం కానీ ఉపసం కానీ కానీ దీర్ఘవ్యాధులు ఉంటే అది తగ్గిపోతాయి. దిస్ ఇస్ బ్రీత్ థెరపీ. మందులు వాడక్కర్లేదు. ప్రతిదానికి నమ్మకం అండి. ఇలా మనం ఈ స్థితిలో ఉన్నామంటే వెనకాల మన తల్లిదండ్రులు అనే నమ్మకం వాళ్ళు చేశారు. మనం అనేది నథింగ్. మనం చదువు తెప్పించి విద్య తెప్పించి తిండి పెట్టి బట్టిచ్చి సొసైటీలో ఒక స్థానం ఏర్పరిచి ఇవన్నీ ఎవరు చేశారు? మన తల్లిదండ్రులు అనే నమ్మకం. అదేలాగో సంగీతంలో కూడా అంతే నమ్మకం. ప్రతిదానికి మూడు కాలాలు ఖచ్చితంగా సాధించేసాడు. ఈ యొక్క ఆధార షడ్జమం నుంచి అవరోహణ క్రమంలోకి వెళ్ళాం కదా, ఆ కింద షడ్జమం తగిలింది కదా, దాన్ని ఇండికేషన్ ఆఫ్ అనుమంత్ర స్థాయి షడ్జమం. మళ్ళీ అక్కడి నుంచి కిందకి వెళ్ళడానికి లేదు. అంటే అనుమంత్ర స్థాయి అధికార స్థాయి ప్రచారంలో లేదు. ఎందుకు ప్రచారంలో లేదు అంటే పాడటానికి వీలు లేదు. అక్కడ గ్యాలస్ని తప్పిస్తే రంజకత్వం లేదు. అలాగే అధికార స్థాయి ఏంటి రంజకత్వం లేదు. అందుకనే కీర్తనా పద్ధతిలో త్యాగరాజస్వామి సంప్రదాయం ప్రకారం ఇక్కడ గాయకుడు సంప్రదాయ ప్రకారం అంటలేదు. గమనించండి, త్యాగరాజస్వామి సంప్రదాయం ప్రకారం మధ్యమ నాడు సంచారం లేదు. ఏ కృతైనా చూసుకోండి, పై పంచము తారస్థాయి పంచము మన గాయకుడి యొక్క వాదకుడి యొక్క ప్రతిభను బట్టి పలికిస్తుంది. అంటే మెలడీ కాదు, రంజకత్వం అంటే ఇక అంచిపాటం రంజకత్వం కాదు. తారకానికి తారక నేను ఇంకా పాడగలను అనే ధైర్యం ఉన్నవాడు తారకనా. ఇది గాయకుడి యొక్క ప్రతిభ మాత్రమే, శాస్త్రబద్ధం కాదు. మరి ఇంకా మేధావులు లెజెండ్స్ తారకనా నీకు చెప్పట్ల సంగీతం. త్యాగరాజు యొక్క సంగీతం, త్యాగరాజస్వామి యొక్క సంగీత ధర్మం ప్రకారం మధ్యమం దాటి పాడితే అది రంజకత్వంగా వినపడదు. కాబట్టి త్రిస్థాయి కంపల్సరీగా సాధన చేసి తీరాలి అంతే. అంతేనా?